ఇలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్బుక్లో మరియు మ్యాగజైన్ బుక్కుల్లో తరచూ చూస్తూ ఉంటాం మరి వీటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక్కడ చూడండి ముగ్గురు మనుషుల మొత్తం అరవై అంటే ఒక్కొక్క మనిషిది విలువ ఇరవై అని మనకు అర్థమవుతుంది ఓకే ఆ ఈక్వేషన్ అక్కడ బ్యాలెన్స్ అయింది మరి రెండో ఈక్వేషన్లో ఇక్కడ ఉన్నటువంటి మనిషి లేదా మ్యాన్ యొక్క విలువ ఇరవై మొత్తం నలభై మ్యాన్ విలువ ఇరవై తీసేస్తే ఇంక ఇరవై మిగులుతుంది అంటే రెండు బాల్ల విలువ కలిపి ఇరవై అంటే ఒక్కొక్క బాల్ విలువ పది బాల్ విలువ పది అని తెలిసింది కదా ఇప్పుడు చందమామ రెండు చందమాములు ఒక బాల్ కలిపి ఇరవై ఒక్కొక్క చందమామ విలువ ఐదు ఈ విధంగా మనిషి బాలు చందమామ విలువలను రికగ్నైజ్ చేశాం ఇరవై పది ఐదుగా ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఇరవై ఇంటూ పది ప్లస్ ఐదు అయితే ఇక్కడ మొదట గుణకారం చేయాలన్నా అడిషన్ చేయాలనా అనేటువంటి సమస్య మన ముందర ఉంటుంది ఇరవై ఇంటు పది రెండు వందలు ప్లస్ ఐదు రెండు వందల ఐదు అనేది ఒక పరిష్కారం మరొక రకమైన పరిష్కారాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే మొదట అడిషన్ చేసి అంటే ఇరవై ఇంటూ పది ప్లస్ ఐదు పదహైదు పదహైదు రెళ్ళ ముప్పై కదా సున్నాను పక్కన ఉంచితే మూడు వందలు అవుతుంది ఇక్కడ మూడు వందలు కరెక్ట్ ఆన్సరా రెండు వందల ఐదు కరెక్ట్ ఆన్సరా సరైన ఆన్సర్ను గుర్తించడానికి మనకు ఉపయోగపడే పద్ధతి బోర్డ్ మాస్ బోర్డ్ మాస్లో బి అంటే బ్రాకెట్స్ ఈ బ్రాకెట్లలో రకరకాల బ్రాకెట్లను మనం చూసే ఉంటాం ఇలాంటి బ్రాకెట్లను రౌండ్ బ్రాకెట్ అని వీటిని స్క్వేర్ బ్రాకెట్ అని వీటిని కర్లీ బ్రాకెట్ అని అంటారు ఓ అంటే ఆర్డర్ అని మరి డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే హెచ్చింపు డివిజన్ అంటే బాహారం ఏ అంటే అడిషన్ అంటే కూడిక ఎస్ అంటే సప్రాక్షన్ అంటే తీసివేత అంటే ఇక్కడ చూపిన క్రమాన్ని మనము పాటించాలి ఏదైనా ఒక సమీకరణంలో మొదట బ్రాకెట్లు ఉంటే బ్రాకెట్లను సాల్వ్ చేయాలి భాగహారాలు ఉంటే మొదట బ్రా భాగాహారాలను చేయాలి తర్వాత హెచ్చింపుకు తర్వాత కూడికకు తర్వాత తీసివేతకు చివరగా ప్రయారిటీ ఇవ్వాలి ఈ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం చేస్తే సరైన సమాధానం వస్తుంది ఇక్కడ ఈక్వేషన్లో చూడండి ముందు ఈక్వేషన్లో మొదట హై ప్రయారిటీ హెచ్చింపుకుంది ఉంది అక్కడున్న హెచ్చింపు కూడికలో హెచ్చింపుకు హై ప్రయారిటీ ఉంది కావున మొదట హెచ్చించాలి ఇరవై ఇంటూ పది రెండు వందలు తర్వాత దానికి ఐదు కూడితే రెండు వందల ఐదు రెండు వందల ఐదు అనేది సరైన సమాధానం మరి రెండో విధానంలో మొదట కూడిక చేసి తర్వాత హెచ్చించారు కావున అది బోర్డ్ మాస్ రూలుకు విరుద్ధంగా ఉంది కావున అది సరైనది కాదు మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ దీనిని బోర్డ్మాస్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ని కనుక్కున్నాం బోర్డ్మాస్ రూల్ ప్రకారం మొదట ఏం చేయాలి అక్కడ ఉన్న మూడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే పూడిక హెచ్చింపు తీసివేతల్లో హై ప్రయారిటీ ఉన్నది మల్టిప్లేషన్ కావున మొదట మల్టిప్లేషన్ చేయాలి గుణించాలి ఫోర్ ప్లస్ మూడైదుల పదహైదు మైనస్ వన్ ఇప్పుడు రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్సే ఉన్నాయి అడిషను సప్రాక్షన్ మొదట అడిషన్ చేయాలి ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ నైన్టీన్ మైనస్ వన్ చివరిగా లాస్ట్ ఆపరేషన్ నైన్టీన్ మైనస్ వన్ ఎయిటీన్ సో ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు బ్రాకెట్లు ఉన్నటువంటి మరో ఉదాహరణను దీన్నే కొద్దిగా మాడిఫై చేసి బ్రాకెట్లు ఉంటే ఏమవుతుందో చూద్దాం ఫోర్ ప్లస్ త్రీకి బ్రాకెట్ ఉండి ఇంటూ ఫైవ్ మైనస్ వన్కు సపరేట్గా బ్రాకెట్ ఉంటే అప్పుడు ఆన్సరు ఎలా వస్తుందో పరిశీలిద్దాం ఈ ఈక్వేషన్లో టాప్ ప్రయారిటీ బ్రాకెట్లు కదా కావున మొదట ఇన్సైడ్ ద బ్రాకెట్ను కంప్లీట్ చేయాలి ఈ బ్రాకెట్ లోపల ఏమైతే ఉందో ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చేసేయాలి హై ప్రయారిటీ కాబట్టి మొత్తం మీద బ్రాకెట్ను రిలీజ్ చేయాలి ఫోర్ ప్లస్ త్రీ సెవెను ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఇప్పుడు బ్రాకెట్ రిలీజ్ అవుతుంది సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది సరైన సమాధానం బ్రాకెట్ లేకుంటే పద్దెనిమిది బ్రాకెట్ ఉంటే ఇరవై ఎనిమిది కావున కొద్ది మార్పుతోనే ఆన్సర్ వేరువేరుగా వస్తూ ఉంటాయి చివరగా మరొక ఉదాహరణను పరిశీలిద్దాం బోర్డ్ మాస్లోని అన్ని ఆపరేషన్స్ వచ్చే విధంగా ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నాం మొదట బ్రాకెట్లో రకాలైనటువంటి రౌండ్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ మరియు కర్లీ బ్రాకెట్ ఇది ఇక్కడ చూపించేది ప్రయారిటీ ఆర్డర్ అంటే అన్నిటికన్నా మొదట వచ్చే స్టెప్లో ఏమొస్తాయి అని అంటే రౌండ్ బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్ తర్వాత ఏదైనా అవసరం ఉంటే స్క్వేర్ బ్రాకెట్ ఆ తర్వాత అవసరం ఉంటే కర్లీ బ్రాకెట్లను మనము యూజ్ చేస్తాం అందువల్ల రౌండ్ బ్రాకెట్ అనేది బాగా ఇన్సైడ్ వస్తుంది ఇక్కడ మరొక విషయం ఓపెన్ చేసిన ప్రతి బ్రాకెట్ను తప్పనిసరిగా క్లోజ్ చేయాలి ఇక్కడ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేసాం క్లోజ్ చేసాం అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం క్లోజ్ చేసాం కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసాం దాన్ని కూడా క్లోజ్ చేసాం ఇలా తప్పనిసరిగా క్లోజ్ చేయాలి మనము దీన్ని సింప్లిఫై చేసే క్రమంలో మొదట అన్నిటికన్నా లోపల ఉన్న బ్రాకెట్లను సింప్లిఫై చేయాలి అందులో భాగంగా ఫోర్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు టెన్ అవుతుంది ఇప్పుడు రౌండ్ బ్రాకెట్లో ఉన్న అన్ని అంశాలు సాల్వ్ అయిపోయి దాని విలువ పది అని తెలిసింది ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లోకి వచ్చాం ఇందులో మొదట మల్టిప్లేషన్ చేయాలి బోర్డ్ మాస్లో అక్కడున్న రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో హై ప్రయారిటీ మ్యాథ మల్టిప్లేషన్ కావున మల్టిప్లేషన్ చేస్తే త్రీ ప్లస్ ట్వంటీ అవుతుంది ఇక్కడ ఉన్న రెండిట్లో లీస్ట్ ప్రయారిటీ అడిషన్ కాబట్టి తర్వాత చేస్తున్నాం త్రీ ప్లస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడితో స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం సింప్లిఫై చేసాం ఇక చివరిగా కర్లీ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఇన్సైడ్లో ఉన్న రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డివిజను సప్రాక్షన్ ఈ రెండిట్లో హై ప్రయారిటీ డివిజన్ కావున మొదట డివిజన్ చేయాలి అంటే ఫార్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ త్రీ నలభై ఆరును ఇరవై మూడు భాగాలు చేస్తే ఆన్సర్ రెండు అవుతుంది ఈక్వల్ టు టూ ఫోర్ మైనస్ టూ సో ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ సప్రాక్షన్ కాబట్టి కర్లీ బ్రాకెట్లో ఫోర్ మైనస్ టూ ఈక్వల్ టు టూ ఇక చివరిగా బ్రాకెట్లు ఏం లేవు కేవలం అడిషన్ మాత్రం మిగిలింది దాన్ని చేస్తే ఆన్సర్ ఆర్ అవుతుంది మొదటగా ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదాలు